ट्राइकलर डंप्लिंग्स की कावल्सिन इंग्रीडियंट्स ओसारी चूद्दाम क्यारेट डंप्लिंग शीट्स इवी एला तैयार चेसुकोवालो चेप्तानु नेनु ई शीट्स आल्रेडी रेडी चेसि पेट्टुकुन्ना दांतो पाटु चिल्ली पेस्ट इदी चिल्ली पेस्ट टोमाटो पेस्ट अनि कन्फ्यूज अवकंडि चिल्ली पेस्ट अदी मोजरेल्ला चीज कोद्दिगा पेट्टुकुन्ना मोजरेल्ला चीज कोद्दिगा अदि कूडा ग्रेटेड अन्नमाट अलागे वेल्लुल्लिपायलु కొద్దిగంత ఫ్లోర్ సోయా సాస్ మష్రూమ్ స్కేలియన్స్ అంటాము లేకపోతే స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం కదా అదే విధంగానే ఉల్లికాడలు సింపుల్గా చెప్పాలంటే అలాగే దాంతోపాటు ఒక ఉల్లిపాయ కూడా తీసుకున్నాం వీటన్నింటితో పాటుగానే బెల్ పెప్పర్స్ వాడుతున్నాము మూడు కలర్లు ఉన్నాయి కదా మూడు కలర్లు బెల్ పెప్పర్స్ వాడతాం దాంతోపాటుగానే స్కేలియన్స్ ఉన్నాయి దాంతోపాటుగానే కొత్తిమీర కూడా ఉంది దాన్ని కూడా యూజ్ చేయబోతున్నాము సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వాడతాము ఆయిల్ కూడా వాడతాం ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా జరిగిపోయేవి కదా సో దీంతో పాటుగానే మనకేంటంటే ఈ స్టీమర్ని కూడా రెడీ చేసి పెట్టుకుంటాం ఈ విధంగా సో ఈ స్టీమర్ ఏమవుతుందంటే నీట్గా స్టీమ్ చేసుకోవడానికి డంప్లింగ్స్ని స్టీమ్ చేయడానికి ఉపయోగపడుతుంది సో ఇది కూడా ఇక్కడ రెడీగా ఉందన్నమాట సో ప్రాసెస్ కూడా మొదలు పెట్టేసుకుందాము అన్నిటికంటే ముందుగా కట్టింగ్స్ ఉన్నాయండి మీకు కూడా తెలుసు మీరు కూడా ఏమన్నా హెల్ప్ చేయగలిగితే చేస్తూ ఉండొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవును కుకింగ్లో ఏంటి మీ ప్యాషన్ ఏంటి కుకింగ్ చేస్తారా చేస్తాను ఓకే ఆల్మోస్ట్ డైలీ చేస్తా ఇంకా వీక్లీ సండేస్ అయితే ఏదైనా కొంచెం స్పెషల్ ట్రై చేస్తాం అవునా ఓకే ఏంటి మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అన్ని ఇష్టంగానే తింటాయి ఏదైనా కూడా అవునా మీరు చేసే దాంట్లో బాగా ఇష్టమైంది మీకు లేకపోతే మీరు చేసిన దాంట్లో ఇది బాగుంటుందని మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అన్నం కానీ చికెన్ ఫ్రై చేస్తాం అవునా చికెన్ ఫ్రై బీఫ్ ఫ్రై అది నా స్టైల్లో కొంచెం సపరేట్ ఇంగ్రీడియంట్స్ స్టైల్ మార్క్ పెట్టారు దానికి ఓకే ఫస్ట్ అన్నిటికంటే ముందు ఏంటంటే స్టీమర్ రెడీ చేసేసుకుందాం ఎందుకంటే ఇది స్టీమింగ్ వేడ్ అవుతూ ఉండాలి కాబట్టి వాటర్ అవుతూ ఉండాలి ఇగ్నైట్ వస్తా ఉన్నాం స్టీమర్ పెట్టుకున్నా ఇది వేడ్ అవుతూ ఉంటుంది ఈలోపు మిగతా పనులన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట సో మొత్తం ప్రాసెస్లో ఏంటంటే ఇక్కడ మనము రెండు ప్రాసెస్లు చేస్తున్నాం ఒకటి డంప్లింగ్ రెడీ చేసుకోవడం రెండోది సాస్ రెడీ చేసుకోవడం అండి డంప్లింగ్ నిజంగానే టేస్ట్ అంతా సాస్ తోటే వస్తుంది అంటే మన ఇడ్లీలోకి చట్నీ ఎంత ముఖ్యమో డంప్లింగ్లోకి సాస్ కూడా అంతే ముఖ్యం మంచి సాస్ కూడా రెడీ అవ్వాలి దానికోసమే సో డంప్లింగ్ షీట్స్ గురించి మనం ఇందాక చెప్పాం కదా ఈ డంప్లింగ్ షీట్స్ ఏంటంటే ఫ్లోరు సాల్ట్ ఆయిల్ వాటర్ ఇవి మాత్రమే వేసి ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నమాట వాటితో కలుపుకొని చేసుకుంటాము కలర్ కోసం మాత్రం మన ఫుడ్ కలర్స్ ఉంటాయి ఏవైనా సరే సో ఆ ఫుడ్ కలర్స్ మనకు కావాల్సిన వేసుకోవచ్చు దాంతో డంప్లింగ్ షీట్ రెడీ అయింది ఆల్మోస్ట్ చెప్పాలంటే పూరి పిండి ఏ విధంగా అయితే ఉంటుందో ఇంచుమించు సేమ్ పిండి ఉంటుందన్నమాట అంతే డిటోగా చెప్పాలంటే ఫస్ట్ కటింగ్ ప్రాసెస్ ఉంది కటింగ్ ప్రాసెస్ని జాగ్రత్తగా చూస్తుండండి ఈ కటింగ్లో ఏంటంటే వీలైనంత చిన్న చిన్న ముక్కలు తయారు చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఎందుకంటే డంప్లింగ్ లోపల పెట్టి ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేకుండా సో ఆ ప్రాసెస్ అలా అవుతూ ఉంటుంది మీరు చెప్పండి మీ గురించి ఆ సాంగ్ గురించి బాగా విన్నానండి మీరు పేట్రియాటిజం సాంగ్ దానికి యాక్చువల్గా ఒక్కడ మిగిలాడు మంచి మనోజ్ గారి మూవీ దానికోసం కూడా ఆగస్ట్ 15th కోసం ఒక సాంగ్ చేశాం ఎట్లా జరిగింది ఏంటి అన్నాడు డైరెక్టరే రాశారు ఆ పాట అజయ్ ఆండ్రూస్ దాన్ని నేను కంపోజ్ చేసి ఆగస్ట్ 15th అంటే సినిమా రిలీజ్కి ముందు అది రిలీజ్ చేశాం మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే ఒక ఐదుగురు సింగర్స్తో పాడించాం ఐదుగురు సింగర్స్తో పాడించి అంతా చేసి అది బాగా వచ్చింది ఆ తర్వాత మొన్న రీసెంట్గా 1947 అని ఒక మినీ మూవీ అది ఒక 9 మినిట్స్ ఉంటుంది అందులో 5 మినిట్స్ సాంగే అంటే సాంగ్ ద్వారా ఒక నైట్ ఆ 1947 ఆగస్ట్ 15th అంటే 14th మిడ్ నైట్ ఓకే నెక్స్ట్ డే 15th అంటే స్వతంత్రం వచ్చిన రోజు వచ్చే రోజు ఏం జరిగింది ఒక చిన్న ఒక కపుల్ ఒక జంటలో అంటే దేశ స్వాతంత్రం కోసం తప్పించే ఒక జంట పడే ఆవేదన అందులో మెయిన్ మదర్ ఒక ప్రెగ్నెంట్గా ఉంటుంది ఆ ప్రెగ్నెంట్ మదర్ తన బిడ్డ బయటికి రాకూడదు అనుకుంటుంది అంటే ఇంకా స్వాతంత్రం వస్తుందని తెలియదు ఓకే మన నా బిడ్డ బయటకు వస్తే బానిసలో బతుకుతాడు ఇప్పుడు అవసరమా నా బిడ్డ అందరిలాగా బతకడం నాకు ఇష్టం లేదు నా బిడ్డ నా కడుపులోనే ఉండని అని చెప్పి ఆ మదర్ ఫిక్స్ అవుతుంది తండ్రి మాత్రం రావాలి బయటకు వచ్చి స్వాతంత్రం కోసం పోరాడాలి అనే ఫీల్లో ఉంటాడు ఆ ఇద్దరి మధ్యన జరిగే కన్వర్సేషన్తో పాటు ఆ సాంగ్ జరుగుతున్నారు ఎవరు లైన్స్ చెప్తున్నారు ఉండిపోర చిట్టి కన్నా నువ్వు ఉండిపో ఉండిపోర చిట్టి నాన్న నువ్వు ఉండిపో
ఈ తల్లి గుండెకెంత గుబులవుతుందో, ఎగిపోని బానిస సంకెళ్ళను తలచి. ఇట్లా వస్తుంది ఆ సాంగ్. అండ్ మదర్ పాడుతూ ఉంది, అది అదితి భావరాజు పాడింది. మేల్ వెర్షన్ నేను పాడా, ఫీమేల్ వెర్షన్ తను పాడా. ఓకే, అది మంచి అప్లాడ్స్ వచ్చింది ఆ పాట గురించి కానీ. ఆ మేకింగ్ సతీష్ అని పని చేశాడు ఆ సాంగ్ డైరెక్షన్, కాన్సెప్ట్ అంతా డిజైన్ చేశాడు. ఓకే, లిరిక్స్ కూడా ఆయన రాశారు. లిరిక్స్ మధుసూదన్ రామదుర్గం అని రాశారు ఆయన. చాలా బాగున్నాయి పాటలు. థ్యాంక్ యూ. నిజానికి మన వంట వెనకబడుతున్నట్టుంది, ఇది కూడా ఫాస్ట్ ఫాస్ట్ చేసుకోవాలి. యా, మీరు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే కొద్దిగా నాన్ వెజ్ ప్రియులే అనిపిస్తుంది. అది అట్లానే ఏం లేదు, జస్ట్ వీకెండ్స్ వీక్లీ వన్స్ అట్లనే ఎక్కువగా ఉండదు. ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళి అది కూడా ఈ మధ్యన తగ్గించేస్తాను, అంటే బయట ఎక్కువ ఫుడ్ తినట్లేదు. సో అంటే ఏదైనా టేస్ట్ చేస్తా, వెజ్ నాన్ వెజ్ అని కాదు, అన్ని రకాలు తింటా, లిమిట్గా తింటాము ఇంకా. ఓకే, మిమ్మల్ని చూస్తే అర్థమవుతుందండి లిమిట్గా తింటారు, ఫిట్గా ఉన్నారు బాగా. మష్రూమ్స్ కటింగ్ అయిపోయిందండి, మష్రూమ్స్ అన్ని కట్ చేసుకున్నా చిన్న ముక్కల్లాగా. ఉల్లికాయలు అంటే ఉల్లికాడలు కట్ చేసుకుంటా. అంటే రావణ దేశం గురించి ఒక గొప్ప ఒక మంచి విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అక్కడ సినిమా రిలీజ్కి ముందు 2 డేస్ బిఫోర్ ప్రెస్ వాళ్ళకి ప్రివ్యూ వేశాం. ఆల్మోస్ట్ అన్ని మీడియా హౌసెస్ నుంచి ఒక 100 మెంబర్స్ దాకా వచ్చారు. మూవీ అయిపోయిన తర్వాత వాళ్ళంతా కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అసలు మీరు ఇది మీరు మామూలు సినిమా తీయలేదు, ఒక అద్భుతం అని చెప్పి వాళ్ళు అప్పట్లో మణిరత్నం గారి నాయకుడు సినిమాకి అట్లా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారంటే ఆ తర్వాత మళ్ళీ దీనికి. కాకపోతే ఏంటంటే టైం తుఫాన్ రావడం, దానివల్ల సినిమా వెళ్ళాల్సినంత రీచ్ వెళ్ళలేదు. కానీ క్రిటిక్స్ మాత్రం మంచి ఇంగ్రీడియంట్స్ కటింగ్ చూస్తే అయిపోయాయండి. ఆల్మోస్ట్ క్యారెట్ ఒకటి, దీన్ని మెత్తగా రావాలండి మనకి, దీన్ని ఇది మెత్తగా రావాలనే ఉద్దేశంతో దీన్ని గ్రేట్ చేసేస్తాం. ఓకే, తురుమేసుకుందాం అంటే తురుము ఆబ్వియస్లీ సాఫ్ట్గా ఉంటుంది కదా. క్యారెట్ కూడా రెడీ. అవును, వేడైపోయింది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. తర్వాత 1/1 వెల్లుల్లి ఉల్లి ఇవన్నీ కూడా 1/1 వేసుకుందాం. 1/1 వెల్లుల్లి. సో వెల్లుల్లి తర్వాత ఉల్లిపాయలు తరిగాం కదా, ఆ ఉల్లిపాయలు తరిగింది కూడా వేసుకుందాం. కాస్త పచ్చిదనం ఉంటుంది కదా, అదంతా క్లియర్ అయ్యేంత వరకు వేయించేసుకొని మళ్ళీ కలర్ ఏం రావాల్సిన అవసరం లేదు, బ్రౌనిష్ ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు. నౌ ఇది మీకు చూపించలేదు కానీ క్యాప్సికం కూడా వేస్తున్నాను, బెల్ పేపర్స్ రెడ్ ఇంకా ఎల్లో వేస్తున్నాం అన్నమాట. ఉల్లికాడలు వేస్తున్నాను. ఇవి మష్రూమ్స్ ఇంకా క్యారెట్ లాస్ట్లో వేయడానికి రీజన్ ఏంటంటే ఇవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. క్యారెట్ కూడా మామూలుగా కట్ చేసి వేస్తే స్లో అవుతుంది కానీ గ్రేట్ చేసాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. మష్రూమ్స్ వేసాం, అలాగే క్యారెట్ కూడా వేస్తాం. పెప్పర్ వేసుకుంటాం. యాక్చువల్గా మోమోస్ నాన్ వెజ్ బాగుంటాయండి చికెన్ కదా, కాకపోతే ఈరోజు స్పెషల్ అకేషన్ ఒకటి ఉంది, వెజిటేరియన్స్ కూడా చేసుకోవచ్చు అన్నట్లుగా అని వెజ్ ఐటమ్ చేస్తాను. పన్నీర్ మోమోస్ కూడా బాగుంటాయి, కొద్దిగా కొత్తిమీర తీసుకుంటాం.
చెయ్యి కూడా పడిందంటారా రైట్ ఈ కాసేపు ఇంకొక 30 seconds టు 1 minute ఇది కనుక ఫ్రై అయిందంటే రెడీ అయిపోతుంది తీసేసుకుందాం తర్వాత రోల్ చేసి మోమోస్ని ఉడికించుకుందాం స్టఫింగ్ మొత్తం స్టఫ్ అయిపోయింది స్టఫింగ్ చేసుకోవాలి ఇంకా ఈలోపు సాస్ కూడా తయారు చేసుకోవాలి సాస్ అయితే అది ఉడికేలోపు తయారు చేసుకోవచ్చు మనకి అదేం ప్రాబ్లం లేదు ఒక పని చేద్దామండి ఇలా పెట్టుకొని స్టఫ్ ఐ మీన్ మోమోస్ రోల్ చేసుకుందాం హీట్ ఉంది కదా స్టఫింగ్ కోసము ఈ విధంగా షీట్ రెడీగా ఉంది మన దగ్గర ఆల్రెడీ దీన్ని ఏం చేస్తాం అంటే సర్ఫ్ తీసుకుని తడి చేసుకుంటే అంటుకుంటుందనే ఉద్దేశంతో నీట్గా చుట్టుపక్కల తడి చేసేసుకొని లోపల కొద్దిగా సర్ఫ్ పెట్టేసుకొని టైట్గా వచ్చేంత జాగ్రత్త పడితే బాగుంటుంది ఈ విధంగా రోజు చేస్తాం ఈ విధంగా మొత్తం మోమోస్ కల్చర్ ఇప్పుడిప్పుడే మనకు డెవలప్ అవుతుంది కదండి ఇదివరకు చైనీస్ ఐటమ్స్లో ఫస్ట్ నూడిల్స్ వచ్చేసాయి తర్వాత మంచూరియాలు ఇవన్నీ వచ్చాయి ఇప్పుడిప్పుడే మోమోస్ కల్చర్ డెవలప్ అవుతుంది మేము కొన్ని రోజులు ముంబైలో ఉన్నాం అక్కడ బాగా తింటారు మోమోస్ బాగా ఇష్టపడితే బాగా తింటారు అండ్ రకంగా చెప్పాలంటే హెల్తీ ఫుడ్ కూడా కదండి ఇది ఎందుకంటే బాయిల్డ్ బాయిల్డ్ కనుక ఆయిల్ అది ఉండదు కనుక తక్కువ ఉంటుంది చేస్తారా మీరు రోల్ చేస్తారా సింగపూర్ వాళ్ళు ఆ కల్చర్ ఉంటుంది సింగపూర్ వాళ్ళు కానీ ఏషియన్స్ కంట్రీస్లో కొన్ని కొన్ని కంట్రీస్లో ఈ మోమో ప్రిపరేషన్ అనేది ఒక సెలబ్రిటీ ఈవెంట్ సెలబ్రేటెడ్ ఈవెంట్ అనమాట అంటే ఏదైనా కొత్త కోడలు ఇంటికి వచ్చినప్పుడు కానీ అచ్చా ఇలాగా స్పెషల్ ఈవెంట్స్లో మోమోస్ తయారు చేసుకునేది ఒక కల్చర్ ఉంటుందండి అట్లాంటి బోల్డ్లో ఉన్న ఇదివరకు కూడా ఒకసారి ఇక్కడ షేర్ చేశాను నేను మహారాష్ట్ర కల్చర్లో పోహా తయారు చేయడం ఒక సెలబ్రేటెడ్ ఈవెంట్ అండి పోహా సెరమనీ అంటారంట ఇప్పుడు ఎలాగా అంటే మీరు ఏదో శాస్త్రోక్తంగా చేస్తున్నట్టున్నారు ఆకు అలా మడవకూడదు ఇలా మడవాలి ఇంటికి పెళ్లి చూపులు చూడడానికి వస్తారు కదా ఎవరైనా ఇక్కడ మామూలుగా ఏంటంటే వచ్చిన వాళ్ళకి బయట నుంచి కొనుక్కొచ్చి స్వీటు మిక్చర్ పెడతారు తర్వాత కొద్ది కాఫీ ఇస్తారు పెళ్లి కూతురు చేతి నుంచి కింద పాట కింద కలుపుతారు ఫ్లవర్ లాగా వచ్చింది హియర్ ఇట్ ఈస్ తో పాటు కొద్దిగా మోజరెల్లా కూడా యాడ్ చేసుకుంటే ఇదేమవుతుందంటే ఉడికిన తర్వాత సాగుతున్నట్టుగా పిజ్జా లాగా వచ్చినట్టు యాక్చువల్గా ఫ్రైడ్ మోమోస్ ఇంకా బాగుంటుంది మోజరెల్లా వేస్తే లోపలన్నీ కూడా కప్ చేసుకున్న మోమోస్ లోపల పెట్టేసి నీట్గా స్టీమ్ చేసుకుంటాం అనమాట సో బ్లాంచింగ్ ఆ విధంగా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది ఇది ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మనం అంతే ఫాస్ట్గా సాస్ రెడీ చేసుకున్నాం రెడీ అయ్యేలోపు
పాస్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సాస్లోకి ఇందాక తీసుకున్న ఉల్లిపాయ వెల్లుల్లిలోంచినే కొన్ని అలా పెట్టుకున్నాము. వెల్లుల్లి కావాలి కొద్దిగా. అలాగే ఉల్లి కాడలు కూడా కొద్ది కావాలి. దాన్ని కొద్దిగా స్పెరియ రెండు చాలు. రెండు ఉల్లికాడలు తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ నాలుగు ప్రాజెక్టులు ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కింద మీకు పైప్ లైన్ లో ఉన్నాయి. ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా? యా, కొత్త ప్రాజెక్ట్స్ ఒక 2-3 ప్రాజెక్ట్ డిస్కషన్స్లో ఉన్నాయి. ఇంకా అది మేబీ ఫిబ్రవరి 1st వీక్ అట్లా ప్లాన్లో, అదే గాడిలో ట్రాక్లోకి వెళ్తాయి. ఆ తర్వాత ఆయిల్ వేస్ట్ కంపోజింగ్ ఒక ప్రాజెక్ట్కి ఆల్రెడీ కంపోజింగ్ స్టార్ట్ అయింది. ఓకే, అది ఇప్పుడు జరుగుతున్న అన్నీ కూడా ఒక వెళ్ళి కూడా ఒక చిల్లీ పేస్ట్. నేను కూడా అలాగే కన్ఫ్యూజ్ అవుతాను, మీరు కన్ఫ్యూజ్ అవుతాను. చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా సాల్ట్ సాంగ్స్ తక్కువ, అన్ని 1-2 పాటలే సినిమాలో, అన్ని 3 మూవీస్లో కూడా. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోరే చాలా కీ రోల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ న్యూ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా. ఓకే ఓకే. ప్లస్ ఏంటంటే నేను ఇప్పటివరకు చేస్తున్నవన్నీ కూడా ఒక రకమైన ఎమోషన్స్, ఇప్పుడు చేస్తున్నది చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కొంచెం క్రైమ్ అండ్ మిస్టరీ, కొద్దిగా సోయా సాస్ చాలా కొంచెం అయిపోయింది. ఇది కూడా కొరియా అండర్ కొత్తిమీర సాల్ట్ అండ్ పెప్పర్ వేసారా ఎక్కువ అయితే మళ్ళీ. సాస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మోమోస్ రెడీ అయిపోయింది. ఆల్రెడీ ప్లేట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. జస్ట్ ఇంకా మోమోస్ కూడా ఉడికిపోయాయి. పొగలు కొంత చక్కగా ఉన్నాయి కదండి. చూసి ఎలా ఉందో మీరు చెప్పండి, దీని తర్వాత మనం చెప్తామంటే.